తర్వాత మరి ఎటోర్మెంట్ అనే ఒక పుస్తకం చదవడం పాత్రం గారు కూడా ఎటోర్మెంట్ చెప్తున్నారు ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిలువ వేసినప్పుడు మరి అంటే మనకి ఆ పాపాలే కాదు మనకున్న రోగాలు మనకున్న శ్రమలు మనకున్న పేదరికం మనకున్న సమస్యలు అంటే నైన్ ఎక్స్చేంజెస్ అంటే తొమ్మిది విధాలైన అంటే వాయనికి ఆయనకి చెందవలసింది అంటే మనకి మనకి శిక్ష రావాలి అంటే మనకి శిక్ష రావాలి ఆ శిక్ష మనకి రాకపోకుండా మనకి రాకపోకుండా ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి రావాల్సిన ఎందుకంటే ఆయన వచ్చి మరి తండ్రి గారు ఏదైతే